జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం అందరం కూడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు 31st నైట్ ఇలా చేయండమ్మా, ఈ పండు తినండమ్మా అనేసి నేను ఇంత డబ్బులు తీసుకోండమ్మా అనేసి నేను చెప్పాను. దాని మీద చాలామంది కామెంట్స్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. అందుగురించే నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో నేను అందిస్తున్నాను. అయితే దీనికన్నా ముందు ఏంటి అని అంటే, మీకు చూడండి, ఈ మార్గశీర్ష మాసంలో మనకి మృగశిర నక్షత్రం, పౌర్ణమి, మృగశిర నక్షత్రము, అవి రెండు ఒకేసారి వస్తాయి. నేను అదేంటి కలిసి ఉండి అందులోనూ మంగళవారం వచ్చింది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే చాలా 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 విశేషమైన సంవత్సరం కింద ఈ సంవత్సరాన్ని నేను అనుకుంటున్నాను. ఎవరి గురించి నేను అట్లా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మృగశిర నక్షత్రము, తర్వాత మా అదేంటి కుజుడికి సంకేతము, మంగళవారం కుజుడికి సంకేతము, అందులోనూ ఈ ధనుర్మాసం అంటే లక్ష్మీకర మాసం కాబట్టి చాలా చాలా విశేషం కాబట్టి మీకు నేను రాగి కుంచాలు తయారు చేయించాను. ఆ రాగి కుంచాలు ఏంటంటే, రాగికి కుజుడికి సంబంధించిన లోహమే రాగి కాబట్టి ఈ రాగిని ఆ పౌర్ణమి రోజున అంటే ఈ నెల రోజుల పాటు నేను పూజ చేయిస్తానమ్మా. కానీ ఆ రోజున విశేషంగా గనక పూజ చేయించి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను పంపిస్తాను. పంపిస్తే గనక ఆ కొంచెం వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, జీవితంలో చాలా మార్పులు మీరు చూడడం అనేది ఉంటుంది. ఎందుకనంటే రాగి రాగోరుతుంది. దేన్ని రాగోరుతుంది? ఒక రకంగా చెప్పాలంటే బంగారాన్ని, వెండిని, నూతన వస్త్రాల్ని, తర్వాత శుభకార్యాలని, ఏదైనా సరే లాక్కుంటుందంట, రా 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 అంటుందంట. కాబట్టి రాగి కొంచెం, మీకు ఇంకొక వీడియో నేను చేశాను, మీకు నేను చూపిస్తాను, మీకు కంగారు లేదు. ఎందుకని అంటే అసలు రాగి కొంచెంలో ఏం వెయ్యాలి, ఏం పెట్టాలి, ఎలా పెట్టి దేవుని దగ్గర పెట్టుకోవాలి అన్నది కూడా నేను చూపిస్తాను. మీకు ఫస్ట్ ఏంటంటే, ఎవరికైనా కావాలి అని అంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి కనుక ఫోన్ మెసేజ్ చేసినట్టయితే వీళ్ళు మీకు పేరు, గోత్రం అది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఈ నెల రోజుల పాటు కూడా నేను మీకు పూజ చేయించిన తర్వాత, సంక్రాంతి వెళ్ళిన తర్వాత నేను మీకు పంపిస్తాను. మీరు చూద్దరు కానీ అందులోనూ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ కొంచెం వచ్చిన తర్వాత, కొంచెం రాకముందు జీవితాన్ని కనుక మీరు చూసుకున్నట్టయితే చాలా మార్పు వస్తుంది. సరే, ఇదంతా మీకు నేను చెప్పాను కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. ఇప్పుడు ఏంటంటే 31st నైట్ నేను మూడు కాయలు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మూడేసి కాయల కింద పెట్టుకుని దానికి తగ్గట్టుగా 300 రూపాయలు 330 రూపాయలు 300 పెట్టుకొని నైటు అంటే ఇంచుమించుగా 12 కాడి నుంచి, లేదంటే 5 నిమిషాలు తక్కువ 12 కాడి నుంచి 12:30 వరకు కూడా మీరు అంటే స్వామి పూజ దగ్గర ఉంచుకున్న తర్వాత మీరు పారాయణం చెయ్యండి. ఏది అమ్మవారికి ఏమో మహాలక్ష్మి అష్టకాన్ని, తర్వాత స్వామివారికి ఏమో మనం వజ్ర కవచాన్ని, వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని, అలాగే హనుమాన్ చాలీస చదువుకోండమ్మా అనేసి నేను చెప్పాను. చెప్పిన తర్వాత 12 దాటిన తర్వాత ఈ మూడు పళ్ళు అంటే ఎవరైనా సరే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కడికి 3 పళ్ళు చొప్పున 3 రూపాయలు చొప్పున ఫాస్ట్గా ఉన్నవాళ్ళు తీసుకోండి అని చెప్పాను. అయితే తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పండు ఒలుచుకుని తినండి. మీకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే, వస్తుంది నాకు తెలుసండి, ఎందుకని అంటే ఈ మూడు పళ్ళు మేమే తినాలా, ఎవరికైనా పెట్టాలా, ఎవరికి ఇవ్వకూడదా, తర్వాత డబ్బులు ఏం చేయాలి అనేసి మీకు డౌట్ వస్తుంది. ఏంటి అంటే ఆ మూడు పళ్ళు 31st నైట్ దాటి ఫస్ట్ వచ్చిన తర్వాత సాయంత్రం లోపల 12 లోపల మీరే తినండి. ఎవరైతే పళ్ళు తీసుకున్నారో ఆ మూడు పళ్ళే కదా తినండి. తర్వాత ఈ 3 రూపాయలు ఉన్నాయి కదా, ఈ 3 రూపాయలను ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళే ఒక చిన్న పేపర్ మీద మీ పేరు అది రాసుకుని చక్కగా ఏ ప్రెషింగ్ కవర్లో ఏవో ఉంటాయి కదా, లేదంటే పొట్లమైనా సరే అందులో వేసి కొంచెం కుంకుమ, కొంచెం కర్పూరం, కొంచెం దేంటి పసుపు వేసేసి పొట్లం కట్టి మీరు ఫస్ట్ తారీఖంతా స్వామి పాదాల దగ్గర పెట్టుకున్నాక ఆ సాయంత్రం మాటలు ఏం చేస్తారంటే మీరు మీ బీరువాలో పెట్టుకోండి. ఎక్కడైనా సరే పోయి పర్సు ఉంది మీ పర్సులో పెట్టుకోండి, కానీ ఇది మీరు ఎప్పటికీ కూడా ఖర్చు పెట్టకండి. ఈ డబ్బులను అలా ఉంచుకున్నారనుకోండి, మీరు ఒక రకంగా చెప్పాలంటే ఈ డబ్బులు ఖర్చు కాకూడదు, మీకు రూపాయలు అనేది వస్తూ ఉండాలి.
కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పినట్టు అరటిపళ్ళే తినాలి. అవి కూడా చక్కగా నిగనిగలాడుతూ ఎల్లో కలర్లో ఉన్న అరటిపళ్ళు తెచ్చుకుని నేను చెప్పినట్టుగా స్వామిని గనక సేవించుకుని అమ్మని సేవించుకుని మీరు గనక ఆ పళ్ళు తిన్నట్టయితే ఈ సంవత్సరం అంతా వచ్చే కష్టకాలన్నంతటిని కూడా ఆ స్వామే గట్టెక్కిచ్చేస్తారు. మనకి ఏమీ పర్వాలేదు. 2020లో చూడండి, కొంతమంది బాధపడ్డారు, కొంతమంది సంతోషపడ్డారు. ఎందుకనంటే సంతోషపడ్డ వాళ్ళు ఏంటి అంటే ఒక రకంగా కరోనాలో ఇబ్బంది పడిన ఆ మనిషి అంటే చుట్టాలో తన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కోలుకుని మళ్ళీ చక్కగా మునుపుట్లాగా ఉంటుంది. కొంతమంది మనుషుల్ని కోల్పోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయారు. కాబట్టి వాళ్ళు నిజంగా చాలా బాధలో ఉన్నారు. ఆ బాధను మనం ఏం చేయలేం. కానీ అలాగనేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవ్వరూ ఇబ్బంది పడకుండా, డబ్బుకి లోటు లేకుండా, ఆరోగ్యానికి లోటు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడపాలి మనం అంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయండి. సరే, ఇంకొకటి మీకేంటంటే తెల్లారి ఏ స్వామిని ఆరాధించాలి. 1వ తారీఖున ఏ స్వామిని ఆరాధించాలి, ఏం పట్టుకెళ్ళాలి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. జై శ్రీమన్నారాయణ.